పార్టీ సెటిలర్స్ జపం చేస్తోంది గ్రేటర్ గెలవాలన్నా టీఆర్ఎస్ బలపడాలన్నా సెటిలర్స్ కీలకం కావడంతో కొత్త పల్లని అందుకుని సేన తెలంగాణలో ఉన్నవాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని కొత్త రాగం అందుకుంది సభ్యత్వ నమోదు నుంచి మొదలు పెడితే పార్టీ నిర్మాణంలోనూ ముందుండాలని సెటిలర్లకు పిలుపునిస్తోంది మరికొంతమంది నేతలైతే మరో అడుగు ముందుకేసి సెటిలర్స్ అన్న పదమే లేదంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న టీఆర్ఎస్ పార్టీ సామధాన దండోపాయాలను ప్రయోగిస్తోంది గ్రేటర్లో బలపడాలంటే ముందు సభ్యత్వ నమోదు సక్సెస్ఫుల్గా చేయాలని భావిస్తోంది ఇందుకోసం హైదరాబాద్లో సెటిల్ అయిన ఇతర ప్రాంత జనాభాను ఆకట్టుకునే పనిలో పడింది ఉద్యమం జరిగిన క్రమంలో హైదరాబాద్లో జరిగిన కొన్ని సంఘటనలు అప్పటి ఉద్యమ నేతలు ఇచ్చిన ప్రకటనలకు సెటిలర్లలో అభద్రతాభావాన్ని కలుగజేశాయి దీంతో మొన్నటి ఎన్నికల్లో వారంతా టీఆర్ఎస్కు ఓటు వేయలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలవాలంటే ఆ వర్గం ఓట్లు కీలకం కావడంతో గులాబీ నేతలు అటువైపు దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది అందుకే సెటిలర్స్ ను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది చంద్రబాబు ఆయన కొడుకు తప్ప సెటిలర్స్ లేరంటున్నారు పరిధిలో ఐదు లక్షల సాధారణ సభ్యత్వం లక్ష వేల క్రియాశీల సభ్యత్వమే టార్గెట్ ఉండే కానీ ఆ అనుయ స్పందన చూసిన తర్వాత సిటీలో పదిహేను లక్షల సాధారణ సభ్యత్వం నాలుగు లక్షల పైచలకు క్రియాశీల సభ్యత్వం వారు సెటిలర్ చంద్రబాబు నాయుడు తప్ప ఇక్కడ ఆధార్ కార్డు ఉండి ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ జీవన వృత్తితో ఇక్కడ ఉండేటువంటి ప్రతి మిత్రుడు కూడా మా తెలంగాణ బిడ్డే హైదరాబాద్లో ఉండేవారు ఆందోళన చెందవద్దన్న టీఆర్ఎస్ నేతలు ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము ఉంటామంటూ భరోసానిస్తున్నారు కొంతమంది కావాలనే రెచ్చగొడుతుంటారని చెప్పుకొచ్చారు ఇదంతా తెలుగుదేశం పార్టీ కుట్రేనంటూ ఆరోపిస్తున్నారు అసలు సెటిలర్స్ అనే పదమే లేదని చెబుతున్న గులాబీ నేతలు చంద్రబాబు టీడీపీ నేతలు అలాంటి పదాలు సృష్టించి ఇక్కడున్న వాళ్లంతా తెలంగాణ బిడ్డలేనని వారంతా టీఆర్ఎస్లో చేరి బంగారు తెలంగాణకు పాటుపడాలంటున్నారు ఏదైతే సెట్లర్స్ అనుకుంటున్నారో ఆ సెట్లర్స్ అనొద్దని అని చెప్పి మేము పదే పదే వారికి కూడా చెప్పాము మిమ్మల్ని చూడట్లేదు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు పదే పదే చెప్తా ఉన్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూస్తాము మేము ఎప్పుడు కూడా చెప్పడం చక్రం తిప్పే వ్యతిరేకం తప్ప ఇంకొకరికి కాదని చెప్పి ముందు ముందు ఇంకా ప్రసన్నం చేసుకోక తప్పదని చెబుతున్నారు కేసీఆర్ఏ రంగంలోకి దిగి ఆయా వర్గాలకు వరాలు కురిపిస్తారని చెబుతున్నారు ఇప్పటికే సెటిలర్లను మచ్చిక చేసుకునేందుకు వారి సామాజిక వర్గానికి చెందిన ఓ మంత్రి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలంగాణ భవన్ టాక్ మరో హైదరాబాద్ మంత్రి కూడా అదే పనిలో ఉన్నట్లు వినికిడి మరి టిఆర్ఎస్ నేతల మంత్రం పనిచేస్తోందా ఓట్లు రాలతాయా అన్నది మాత్రం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలుతుంది